పాలకుల ప్రణాళికలెప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నదాతల చుట్టూ మనల్ని కాపాడే నేతన్ల చుట్టే తిరుగుతుంటాయి. ఆచరణలో మాత్రం శూన్యహస్తాలే మిగులుతుంటాయి. కరోనా కష్టకాలం, లక్షల కోట్ల ప్యాకేజీలు, ఆసరా ఏమైనా దొరుకుతుందని అనుకుంటే అసలుకే ఎసరొచ్చే. చేనేత జౌళి రంగాలను ఉద్ధరించేందుకు కేంద్రం తీసుకొచ్చిన పవర్టెక్స్ పథకం అందుబాటులోకి రాకుండానే రంగు వెలిసిపోయింది. దేశంలో టెక్స్టైల్ రంగంలో అభివృద్ధి జాబితాలో ఉన్న 8 నగరాల్లో సిరిసిల్లకు చోటు దక్కింది. 1-2 పరిశ్రమలు మినహా పవర్టెక్స్ జాడ ఎక్కడా కనిపించలేదు. ప్రచార పథకాల లెక్కల్లో మాత్రం మిగిలింది. ఇది ఇట్లా ఉంటే ఇటీవల రాష్ట్ర జౌళీ శాఖ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారకరామారావు, "మేం ఫుల్లుగా ప్రోత్సాహకాలు ఇస్తున్నాం, కావలసినవన్నీ ఇస్తున్నామంటూ జరిపిన సమావేశం గురించి, మీడియా కథనాల ముచ్చట్ల గురించి తెలిసిన సంగతే. తెలంగాణ రాష్ట్రంలో చేనేత మరమగ్గాల కార్మికులకు నేరుగా చేరే పథకాల గురించి పెద్దగా రందిపడాల్సిన అవసరం లేదని భరోసాతో కార్మికులు ఉంటారు. అంతా రామన్న చూసుకుంటాడు అన్న నమ్మకం. బతుకమ్మ చీరలతో భరోసాని ఏదో సహాయంగా ఆసరాగా ఉంటుండే, ఇంకో దాని స్కీము పనిచేసిరని చెప్తున్నారు. ఇది అయితే కొనసాగించాలి, కొనసాగితే మాకు కూడా ఏదో కోట్పాటుగా ఉంటుంది, ఆసరాగా ఉంటుందని మేము ఏదో ఇందులో ఆసరా ఉండే ఆసరా పొందినాము. ఇప్పుడు ఆసరా పని అయితే అంటే మాకు కూడా బాధగా ఉంది. ఇది ఇలాగే కొనసాగించాలని రామారావు గారు అంటే మాకు ఎంతో అభిమానం ఉంది. ఇప్పుడు ఏం లేకుండా ఉపాధి కోల్పోయేటట్టు అవుతుంది. అట్లా ఇది ఇట్లా ఉండగానే నేరుగా నేత కార్మికులకు లబ్ధి చేకూర్చే 2 పథకాలు గుట్టుచప్పుడు కాకుండా ఎత్తేసిన తీరే ఆందోళన కలిగించే విషయం. 80 రూపాయలతో 7 పాటు కార్మికుల కుటుంబాలకు సహాయంగా నిలిచిన జనశ్రీ బీమా పథకాన్ని పనిలో పనిగా అటకెక్కించారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు, సిరిసిల్ల మరమగ్గాల కార్మికుల పిల్లల చదువుల కోసం జనశ్రీ బీమా ద్వారా అందివచ్చిన ఉపకార వేతనాలు సహాయంగా నిలిచాయి. నేను ఒగ్గు వినేజు, నేను భీమనగర్లో ఉంటా. వైపని కార్మిక నాయకుని, వైపని కార్మికులకు ఇన్ని రోజులు తిరుగు పథకం ఏదైతే ప్రభుత్వం అమలు చేసిందో ఆ స్కీమ్ వల్ల కొన్ని కుటుంబాలు ఎంతో లబ్ధి పొందినాయి. అట్లాగే జనశ్రీ బీమా కూడా ప్రతి సంవత్సరం పిల్లలకు స్కాలర్షిప్గా 1200 వస్తుంది. ఆ స్కీమ్ను కూడా జనశ్రీ బీమాను ఎత్తివేయడం చాలా బాధాకరమైన విషయం. కార్మికులందరూ కూడా ఎంతో ఉపాధి పొందారు. దానివల్ల తిరుగు పథకాన్ని ఎత్తేస్తారనే వారికి కార్మికులు కూడా ఆందోళన చెందుతున్నారు. దయచేసి ప్రభుత్వం ఆలోచించి కేటీఆర్ గారు ఆ తిరుగు పథకాన్ని అట్లా అదే యథావిధిగా కొనసాగించాలని కార్మికులందరి పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే మాదిరిగా సృష్టి పథకము చాలు చేయాలి, బంద్ చేయద్దు. మీ రామారావు అంటే మాకు ఎంతో ప్రేమ ఉన్నది, అది మాకు వెళ్ళేలా మాకు బాగా అనిపిస్తుంది. మంచి అదే విధంగా నడవాలి. సృష్టి పథకం నడితేనే మేము బాగుపడతాం. వర్కర్లు పని చేస్తే వాళ్ళకు మంచిగా చేసిన అది మేము మర్చిపోము. వెళ్ళకాలం అది ఎప్పటికి సుతా మాకు ఉండాలి అని చేస్తుంది. గాదుల కనకయ్య, నేను గణేష్ నగర్ల పవర్నింగ్ వర్కర్గా పనిచేస్తున్నాను. గవర్నమెంటు గౌరవనీయులు, చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు మా కష్టాలను గుర్తించి ఈ టిప్టు పథకం పెట్టి మాకు ఎంతో మేలు చేసినారు. కానీ దయమైన మంత్రి గారు ఇప్పుడు ఆ పథకం కొనసాగించనని అంటున్నారు. కావున మీరు మా కష్టాలు అన్నీ తెలిసిన వారు, మా గురించి మీకు మొత్తం తెలుసు, మేము చెప్పనవసరం లేదు. కాకపోతే ఈ పథకాన్ని ఇట్లనే కొనసాగించి మాయందు దయ ఉంచుతావని
మేం ఆశిస్తున్నాము మరియు ఈ జనశ్రీ పథకం కూడా అలాగనే కొనసాగించి మా పిల్లల భవిష్యత్తు గురించి కూడా మీరు ఆలోచించాలని పెద్ద మనసుతోటి మీరు ఏవైతే ప్రకటించిరో ఇప్పుడు ఏ పథకాలు అవుతున్నాయో ఆ పథకాలను కంటిన్యూగా నడిపిస్తారని మనవి చేస్తున్నాను. వెంగటి భాస్కర్ నేను వైఫ్ అని కార్మికుడిని. కేటీఆర్ గారి వలన ఇప్పుడు జనశ్రీ బీమా ఒకటి అలాగే ట్రిప్ పథకము స్కాలర్షిప్ ఇవన్నీ స్కీములు పెట్టినాడు. అవన్నీ అలాగే కొనసాగించాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడు బంద్ పెడతారని అంటున్నారు, కాకపోతే అవి అలాగే కంటిన్యూ చేయండి. దానివలన మాకు మా పిల్లలకు ఎంతో బాగా మంచి జరుగుతుంది. అలాగే మా కష్టాలన్నీ కుటుంబాలకు ఆసరాగా నిలిచిన జనశ్రీ బీమా పథకాన్ని పాలకులు ఎత్తిపోతల్లో సదిరిపారేశారు. థ్రిఫ్ట్ సంక్షేమ నిధి పథకం కార్మికులకు ఆర్థికంగా చేయూత అందించేందుకు రూపొందించారు. ఈ పథకం గురించి కార్మికులకు అవగాహన కల్పించి లబ్ధి పొందేలా చేయడం కోసం ప్రచారం చేస్తుండగానే పథకానికి మంగళం పాడారు. 2019లో ఆర్భాటంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఒక్కో నేత కార్మికుడు ప్రతి నెల తన ఆదాయంలో 8% 1200 రూపాయల వరకు జమ చేయాల్సి ఉంటుంది. కార్మికుడు ఎంత జమ చేస్తే ప్రభుత్వం అంతే సమానంగా డబ్బులు జమ చేస్తుంది. 3 ఏండ్ల పాటు పథకం కాలపరిమితి, మధ్యలో డబ్బులు తీసుకునే వీలుండదు. అదేం చిత్రమో, ఒక టర్ము కూడా పూర్తి కాకుండానే GORT నంబర్ 58 చేనేత జౌలి శాఖ జారీ చేసింది. కరోనా కష్టకాలంలో కార్మికుల అవసరాల కోసం అంటూ పథకానికి సెటిల్మెంట్ చేసేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఇప్పటి వరకు సిరిసిల్లలో చేనేత రంగం నుంచి 235 మంది కార్మికులు 67,74,000 రూపాయలు, మరమగ్గాల రంగం నుంచి 1,570 మంది కార్మికులు 4,18,00,000 రూపాయలు చెల్లిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ కరోనా కష్టకాలంలో కార్మికులకు అండగా ఉండాల్సింది పోయి ఆసరాగా ఉన్న పథకాలను ఎత్తివేయడం పట్ల కార్మికులు అయోమయానికి గురవుతున్నారు. పెట్టుబడులకు రాయితీలను కుమ్మరిస్తున్న పాలకుల ప్రణాళికల లెక్కల్లో వడ్డించేవాడు మనవాడు కాపాయే అంటూ ఖాళీ విస్తరాకులు కార్మికులను వెక్కిరిస్తున్నాయి. మీరెప్పుడైనా సిరిసిల్లలో మగ్గం నేస్తున్న చేనేత కార్మికులను, మరమగ్గాలు నడుపుతున్న కార్మికులను చూడండి. చిరిగిన చొక్కాల్లోంచి చెదరని చిరునవ్వు వెనక కనిపించని కష్టాల సుడిగుండాలు ఎదురీదుతూ పాలకుల్ని నిలదీసి ప్రశ్నిస్తున్నట్టు ఉంటుంది.